చలో ఈరోజు మీకు బట్టలు ఎట్లా పిండాలో నేర్పిస్తా పరి. బుట్ట మనది కాదు, బుట్ట అంటే ఇచ్చింది, సోప్ మనది కాదు, సోప్ అంటే ఇచ్చింది. ఫైనల్ గా అయితే బట్టలు పిండి అయిపోయింది. స్పెషల్ ఆఫర్ నటలవా? హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక. మీకు థింగ్ చెప్పనా, ప్రజెంట్ నేను నిలబడుతున్న ప్లేస్ వచ్చేసి కర్ణాటక. ఈ వాగ్ ఏదైతే ఉందో దీని అవతల తెలంగాణ, అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి. మరి ఇక్కడ ఎందుకు ఆపిన డౌట్ రావచ్చు. ఈ రోజు మనం బట్టలు పిండుకోవాలా? ఆల్మోస్ట్ నెల్లూరులో పిండిన అంటే మళ్ళా పిండలేదు, ఆల్రెడీ అక్కడికి తీసుకుపోయినా రీల్ చేద్దామని. చలో చూపిస్తా నేను బట్టలు ఎట్లా పిండుతా, ఏంది కథ అనేది. వెళ్ళిపోదాం. మనం ఇక్కడ పార్క్ చేసినాము ఈ వాగు పక్క పొంటి. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ తెలుసా, పీస్ఫుల్ అన్నమాట. వీళ్ళు సాకలోలు అన్నమాట, వీళ్ళు ఇక్కడ అన్ని బట్టలు ఎండేసినారు. అగత ఉన్నాడు కదా, సో ఇది వాళ్ళ ప్లేస్. ఇంకా ఆంటీ, మనకు ఆంటీ సోప్ అయితే ఇచ్చింది, సోప్ లేకుండే ఆంటీని రిక్వెస్ట్ చేస్తే ఒక సోప్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ. ఇదంతా వాగే. మన బట్టలు చూపిస్తే ఎక్కడ ఉన్నాయి అనేది. ఇగో ఈ బాస్కెట్ అయితే నిండింది. చలో ఈరోజు మీకు బట్టలు ఎట్లా పిండాలో నేర్పిస్తా పరి. ఇగో ఇదే సోప్ ఆంటీ ఇచ్చింది, బ్రష్ మనదే. ఇంకా ఆల్రెడీ ఒక రెండు విండిన శాంపుల్ రీల్ కోసము. ఇవన్నీ విండాలి. అంటే మీ అందరు ఏం చూసారో నాకు తెలియదు, కానీ ఇట్లే ఉంటుంది. మన బట్టలు మనమే వండుకోవాలి. ఎవరు తింటాడు? ఇలాంటి మంచి ప్లేస్ చూసుకోవాలా, పిండుతూనే ఉండాలి. ఇక మనది కాదు, బుట్ట అంటే ఇచ్చింది, సోప్ మనది కాదు, సోప్ అంటే ఇచ్చింది, సబ్బు మాత్రం బ్రష్ మాత్రం ఉండదు. Years later. ఫైనల్ గా అయితే బట్టలు పిండి అయిపోయింది. బాబా ఈ పిమాట పోయింది, ఎందుకు చెప్పాలా. ఆల్మోస్ట్ ఒక 10 టీషర్ట్లు, 4-5 పాయింట్లు, ఒక 6 షార్ట్లు, ఇంకా 2 టవల్లు, ఇంకా మిగతా ఇన్నర్ వేర్స్. అయ్యో బాబోయ్ చూపిస్తా, కార్ నింపేసిన. ఆల్మోస్ట్ బట్టలు కూడా ఎండిపోయాయి అసలు పెట్టిన 10 నిమిషాలకే. ఎండ మాత్రం సంబుడు అమ్ముతుంది. ఇంకా చూసుకోవచ్చు అన్ని షార్ట్లు పాయింట్లు. ఓ గందరగోళం ఇచ్చాడు కూడా. ఇంకా ఇది మన ఇల్లు. ఓ ఇది ఈడుంది, ఇది కూడా ఎండిపోయి లోపలేసి ఎండిపోయింది తెలుసా. ఇగో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పనా, మనం స్నానం చేయాలా దీంట్లోనే. లోతు లేదు, ఓన్లీ ఈడి వరకే వస్తుందంట. మంచిగా దిగి ఫుల్గా స్నానం చేసేసి ఏమైనా వంట ప్రిపేర్ చేసుకోవాలా. ఈరోజు హాలిడే అన్నమాట, ఎటు ఎక్స్ప్లోర్ లేదు. సింపుల్గా పాతకాలం స్టైల్ ఎట్లుంటుందో అట్లా లైఫ్ని చిల్ చేద్దాం. ఇన్ ద సెన్స్ ఏమన్నా ఇట్లా వాటర్ పోయే దగ్గర వచ్చి బట్టలు పిండుకొని హ్యాపీగా వంట చేసుకొని హ్యాపీగా తిని బజ్జి కూడా అంతే. ఇంకొక రెండు వీడియోలు ఏమో ఎడిటింగ్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక రీల్ తీసిన, అది కూడా ఎడిటింగ్ చేయాలా, ఎందుకంటే నన్ను సాగుకొడుతురు. నువ్వు బట్టలు ఎడమింటావు, బట్టలు ఎడమింటావు, బట్టలు ఎడేంటేస్తావని. ఇంకా దానికోసం ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ప్రిపేర్ చేసిన, ఇంకా వేరే లెవెల్ అది. చలో చూద్దాం మరి, నేనైతే వెళ్ళి స్నానం చేస్తాను. ఓకే ఫైనల్గా అయితే అన్ని పనులు అయిపోయినాయి, బట్టలు కూడా ఎండిపోయినాయి. చూపిస్తా, కనిపిస్తున్నాయా, నింపేసిన బట్టలు అన్నీ. అండ్ స్నానం కూడా చేసేసిన ఇక్కడనే.
అన్నం కూడా తినేసిన, అన్నం వండుదాం అనుకున్నా కానీ ఇక్కడ ఎవరైతే సాకలలో ఉన్నారో వాళ్ళు మాతో కూర్చొని తిని రోజు రోజు నువ్వే వండుకుంటావు కదా అన్నారు. హ్యాపీగా తినేసిన, మంచి పప్పు తీసుకొచ్చినారు, కారం తీసుకొచ్చినారు, ఇంకా రెండు వేసుకొని దంచి కొట్టేసిన. ఇప్పుడు తింగేందంటే బట్టర్ అన్ని మడతపెట్టి బ్యాగ్లో నీట్గా చదరాల, గందరగోళం ఉంది. అది అయిపోయినాక కొన్ని వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి, అవి చేసేసుకొని బయలుదేరదాం ఇక. సరేనా, చలో. బట్టలు మొత్తం మడత పెట్టేసిన, ఈరోజు అయితే ఘోరంగా బట్టలు విండిన, చూపిస్తే ఎన్ని కాలం ఉన్నాయో. ఇవన్నీ ఈరోజు విండినాయి, ఇక ఇవన్నీ పాయింట్లు, అవి షార్ట్లు, ఇంకా అవి టీషర్ట్స్, షర్ట్స్, ఇంకా థింగ్స్, ఇంకొన్ని ఎండాలి. ఇంతకుముందు స్నానం చేసి ఉండే కదా టవల్ ఎండేసిన, అది కూడా విండేసిన. ఆల్ సెట్. ఇవన్నీ తీసుకుపోయి ఆ బ్యాగ్లో, ముంగట బ్యాగ్లో సదరాలి. ఆ బ్యాగ్ని వెనుకకి తీసుకొచ్చి చదువుదాం, చలో మరి. ఫైనల్గా అయితే ఆ ప్లేస్ నుంచి బయలుదేరుతున్నాం. పోవాలని లేదు, అంత బాగుంది ప్లేస్. బ్యూటిఫుల్ సన్సెట్, మంచి అంటే రివర్ ఫ్లో, సూపర్ అబ్బా, క్రేజీ అంటే క్రేజీ, మస్తు ఉండే. ఏం చేస్తాం, వీ నీడ్ టు కీప్ ఆన్ మూవ్ ఆన్. అండ్ రీల్ అయితే అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి, ఆల్రెడీ ఇట్స్ ఎ వైరల్ రీల్, భలే ఉంది అసలు. నెక్స్ట్ అయితే మనం బళ్ళారికి రీచ్ అవుతున్నాం, వెళ్ళినాక అప్డేట్ ఇస్తా, చలో. గైస్ ఫైనల్లీ బళ్ళారి అయితే రీచ్ అయిపోయినాము, ఇంకా సిఎన్జి కూడా అయిపోయింది, ఇది సెకండ్ సిఎన్జి. పర్లేదు, సర్వీసింగ్ చేయించినాక నా బండి మళ్ళా ఫామ్కి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ పార్ట్ చేంజ్ చేయించాలా చెప్పినా కదా, పార్ట్ దొరకలేదు మనకు అక్కడ, అంటే హైదరాబాద్లో. ఇక్కడన్నా అవైలబుల్ ఉందా కనుక్కొని పార్ట్ అయితే వేయించాలా. కొంచెం బండి లెఫ్ట్ గుంజుతుంది, అస్సనస్ పాజిబుల్ సెట్ చేయాలి, చూడాలి రేపు ఏమవుతుందో. అదన్నమాట, బండికి సిఎన్జి అయితే పడుతున్నారు, చూపిస్తా మన బండి. మనం ఎంత వైరల్ అంటే ఈ పెట్రోల్ బంక్ అన్నకు కూడా మనకు తెలుసు, పిలిచి అడుగుతున్నాడు నీకు చివరి ఉంది కదా, సాయం చేస్తాం కదా అని. ఇదే వెహికల్ మనది తెలుసు కదా, సిఎన్జి అయితే పట్టిస్తున్నాం. నాకు తెలిసి ఎంత పడుతుందో ఐడియా లేదు, బట్ తెలిసి ఒక 8.5 kg టు 9 పట్టవచ్చు. ఆల్మోస్ట్ ఎంత ఎంత కొట్టినా 900 దాటదు, 900 ఇప్పుడు లాస్ట్ అన్నమాట. చూద్దాం ఎంత అవుతుంది అన్నా. నేను అర్థం తీసేసినాడు, ప్రెషర్ తక్కువ ఉన్నట్టు ఉంది, 7.495 పట్టింది, 633 rupees, అంటే 634 కొట్టమంటారు అది అన్నమాట. చలో పేమెంట్ చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. పోయినా వాటర్ అనేది మ్యాండేటరీగా ఫిల్ చేసుకుని వెళ్తే, ఎందుకంటే ఒక్కొక్కసారి అడవిలోకి వెళ్ళిపోతే వాటర్ ఉండే చుక్కలు అనబడతాయి అనమాట. సేమ్ 2 bottles. థింగ్ ఏంటంటే సామాన్లు అయిపోయినాయి, మొన్న షాపింగ్ చేద్దాం అనుకున్నా హరిబరిలో ప్రాపర్గా చేయలేదు, సో బళ్ళారిలో అయితే మనం సూపర్ మార్కెట్కి వచ్చినాం, చలో షాపింగ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పర్మిషన్ తీసుకోవాలి, రికార్డ్ చేయనిస్తులో చేయడు లోపలికే తెలుసుకోవాలి.
చలో లెట్స్ డూ సమ్ షాపింగ్. రైస్ ఇట్లా పెట్టుకురమ్మంటారు, ఇదేమో పెద్దే లేవు. ఎట్లా చలో నెక్స్ట్ ఐటమ్ తీసుకుందాం. చాయిస్ చలో లెట్స్ ట్రై పాస్తా. యూఆర్ కుకింగ్ పాస్తా స్పెషల్ ఆఫర్ నటదా నటలవా యూట్యూబర్ యా నైస్ టు మీట్ యూ యూట్యూబర్ అంటే ఐ మీన్ వచ్చి కెమెరానా అని అడిగిండు, కెమెరా అని చెప్పిన అట్లా అయిన ఉండే తీసుకుందాం. ఆయిల్ ప్యాకెట్ కావాలబ్బా మనకు, ఆయిల్ ప్యాకెట్. దాంట్లో వద్దామంటే ఉండొచ్చు సన్ఫ్లవర్ ఆయిల్. షాపింగ్ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. ఇంకా నెక్స్ట్ టైం లేదు ఎక్కడికైనా వెళ్ళి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫుల్ ఆకలిస్తుంది, ఒక మంచి స్పాట్కి అయితే వచ్చినాము అండ్ ఫుల్ దాహం వేస్తుంది. వాటర్ మిలన్ కొన్నా కదా తిందాం చూపిస్తాం. వాటర్ మిలన్ అయితే తెచ్చిన, చలో కటింగ్ చేసేసి తినేద్దాం.
ఫస్ట్ టైం నా వ్యాన్ లో వాటర్ మిలన్ తీసుకొని కటింగ్ చేస్తున్నా. మంచిగా లేకపోతే వాళ్ళు చంపుతా పోయి ఇప్పుడు. వావ్ సచ్ నైస్, తెలుసునా భలే ఉంది ఈ ముక్క. రేపటికి ఫ్రిడ్జ్ లేదు మరి ఏమవుతుందో. స్వీట్ మాత్రం వేరే రేంజ్ ఉంది, ఐ మీన్ తీయగా. అదన్నమాట మంచిగా వాటర్ మిలన్ తిని రైస్ వండుకొని కడుపు నుండా తిని మనం ఫైనల్గా పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం ఎప్పట్లా అని. ఇంకా రేప్ వర్క్స్ వచ్చేసి మనం అయితే మారుతి షోరూమ్కి వెళ్ళి కింద లోవర్ ఆర్మ్ అయితే రీప్లేస్ చేయాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి గుంజుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తే ఎప్పట్లానే మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. రేపైతే 9:00కి రమ్మన్నాడు, కాల్ చేసి ఉండే 9:00 వస్తే రిపేర్ చేస్తా అన్నాడు. చలో ఇంకా ఇప్పుడైతే కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసుకొని ఇంకా మనమైతే స్లీప్కి వెళ్ళిపోదాం. అంతే మరి ఈ వ్లాగ్కి. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్, న్యాచురల్ వ్లాగ్, యాక్చువల్ వ్యాన్ లైఫ్ వ్లాగ్ అన్నమాట. ఇంక ఇప్పటి నుంచి ఇలానే డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి వ్యాన్కి సంబంధించినవి. హోప్ లైక్ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లిటిల్ సపోర్ట్ మీ నుంచి ఉంటే మాత్రం మ్యాక్సిమం కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అంతే, సీ యూ టుమారో. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.